ಮೈಮಗಲ್ಲದಾನ ನಮ್ಮ ಪೇರೇ ಮಂದಾರ ಮೈಮಗಲ್ಲದಾನ ನಮ್ಮ ಪೇರೇ ಮಂದಾರ ಮೈಮಗಲ್ಲದಾನ ನಮ್ಮ ಎಲ್ಲಪ್ಪಡು ಕೈ ಕಮ್ಮನು ಎತ್ತು ಕೋಣಿ ಪೆಂಚಿದಿನಿ ಎಲ್ಲಪ್ಪಡು ಕೈ ಕಮ್ಮನು ಎತ್ತು ಕೋಣಿ ತಿರುಗಿದಿನಿ ಎಲ್ಲಪ್ಪಡು ಕೈ ಕಮ್ಮನು ಎತ್ತು ಕೋಣಿ ಪೆಂಚಿದಿನಿ ಎಲ್ಲಪ್ಪಡು ಕೈ ಕಮ್ಮನು ಎತ್ತು ಕೋಣಿ ತಿರುಗಿದಿನಿ నా పేరు మందారాంధురు కైకదేవి దాసిని మా తల్లి వద్దకు వెళ్తున్నాను కైక దగ్గరికి వెళ్తున్నావా రా తల్లిరా ఓ అమ్మా కైక అర్జించినాడ విక్యాంతి గాంచియును కొదువయే మనుచు లోకులు దలంప వడసినాడను ముదుసోనులు నలువురు మతిమంతులు లోక మాన్వీయశులా సలిపినాడను పూర్వ కుల కీర్తి గౌరవంబు వారి పోకడల్ బుద్ధి దలచే పెద్ద కాలంబు వచని బుద్ధి బారా మునువరింపక జాలనింకను యసన్సు ముందు శ్రీరామచంద్రుని ముదము తోడా రాజు నుంజై వాడ సంభ్రమముతో శ్రీ రాజారామచంద్ర మహారాజుకి ఓయే మంత్రి వర్య రేపు రెండు జాములకు మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడకు శ్రీరాముల వారి పట్టాభిషేకమని మన పురమందులో చాటింపు చేయము. యావత్ దేశము చేయ శ్రీరామచంద్రుడు పరిపాలించిన వాసులారా, మన దశరథ మహారాజు గారి జ్యేష్ఠ కుమారుడైన శ్రీరామచంద్రుల వారికి రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు ఆ సమయమున పట్టాభిషేకము జరుగుతున్నది. కావున అందరూ రావండయ్యో. నేను ఇన్నది నిజమేనా? శ్రీరాముల వారికి ఊరిలో చాటింపు చేసిందో ఆ మందర ఇని ఏమనుకుంటున్నాదో వినండి. ఎటో పోతాను మా తల్లి వద్దకు. ఏమన్నావు మళ్ళా చెప్పకపోతే ఇప్పుడు శ్రీరాముల వారిది పట్టాభిషేకం జరుగుతుంది. మరి నువ్వు వస్తావా? మా తల్లి వద్దకు వెళ్ళి శ్రీరాముల వారికి పట్టాభిషేకం కాకుండా చేసేదాను. ఓ అదేంటమ్మా, అట్లా చేస్తావా? మా తల్లి అయిన కొడుకు భరతుడు ఎటు వెళ్ళను? అట్లనా? సరే మరి చెప్పుకోపో. ఆడి పోయేవరకు వెళ్ళవారాయి మరి. దాని అవుతున్నది, ఆమెకు నేను దాచిన అవుతున్నాను. నీ బ్రతికేమో తెలుసుకుని నువ్వు
సరే నీ అభిప్రాయం ఎట్లున్నో తెలుసు తల్లి, నేను చెప్పినట్టు వినేదావా? అవును. నీ కొడుకు భరద్వునికి పట్టాభిషేకం కట్టవలను. అవును. శ్రీరాములచంద్ర వారికి 14 సంవత్సరాలు అరణ్యవాసం పంపవలను. అవును. ఈ రెండు వరంబులు దశరథుల ఆరాధతో మీరు చెప్పుకునేవలను. అవును. నువ్వు అది పని విధంగానే ఉండే నన్ను. సరే తల్లి, నేను వెళ్ళొచ్చేదాను. కానీ యావత్ క్షణములు వచ్చి ఉండి అయినా కానీ నా రెండవ భార్య అయిన కైకాదేవి రాని కారణం వేలో నేను ఇప్పుడు పోయి విచారించక వచ్చదను. ఆహా చెల్లి, నీవు అలుగుట కారణమేమిట? నీవు అలుగుట కారణమేమిట? కలువదరవేర నన్ను కాతరవే నన్ను చులకన చూడగా, నన్ను చులకన చూడగా ఓచెలి పలుకులు మధురింపులుకు పలకవెదే. ఆ చెలి చెలియా నీకిలను కష్టమేల గలిగెనే బాబా, 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 కిల కిలయని నీవు నాతో పలకవెందుకే బాబా, కిల కిలమని నువ్వు నాతో పలకవెందుకే బాబా, నువ్వు సంతోషంతో నవ్వుచూ ఉండేదా? నువ్వు ఇట్లా పడి ఉండేటకు గల కారణమేమి దేవి? శిరము బాధ గోరలేను శీఘ్రముగాను రాజా, 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 మరువగాను బాధ నీకు మాజుడవు వరు రాజా, మరువగాను బాధ నీకు మాజుడవు వరు రాజా, మరువగాను బాధ నీకు మాజుడవు గాను బాధ నీచు మాధువులెవ్వరు రాజా, శిరము బాధ కోరవలేను శీఘ్రముగాను రాజా, శిరము బాధ కోరవలేను శీఘ్రముగాను రాజా. నాదా ఈ బాధకు తరలి ఉన్నారా? హితవుగాను ఏమి మందు ధరణిలో గలదే బాబా, 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 పర్వతాను నేను దెత్తు మగువాలే వవే 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 బాబా, హితవుగాను ఏమి మందు ధరణిలో గలదే బాబా, హితవుగాను ఏమి మందు ధరణి ధరదే బాబా. ఏ సఖి, నీ శిరోబాధకు ఏమి తలవద్దుంది? ఒత్తే ఒత్తే. ఏ సఖి, నీ శిరోబాధకు ఏమి ఔషధము కావాలనో తెలుపు దేవి. ఒత్తే మందార, ఒత్తే తల పోతుంది, నా తల పోతుంది, ఒత్తే. నాదు కోరిక తీర్చినట్టు నాదులెవ్వరు రాజా, 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 నీతో సగులింకా నీకు ఉన్నారు రాజా, నీతో సగులింకా నీకు ఉన్నారు రాజా, నీతో సగులింకా నీకు తోడా సతులింకా నీకు ఉన్నారు రాజా, నాది కోరిక తీర్చినట్టు నాదులెవ్వరు రాజా, నాదు కోరిక తీర్చినట్టు నాదులెవ్వరు నాదా, నా కోరిక తీర్చేవారు ఎవరు నాదా? ప్రాణేశ్వర, కోరినట్టి కోరిక తీర్చుకోమలి లేవే బాబా, కోరినట్టు
నువ్వు కోరుకున్నట్టి నీ కోరికలను నేను నొసంగదము లెమ్ము ధరణి శ్రీ కల్పగురి దామ సాక్షిగారామ 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 నారా దాని చూడా ఒప్పుకున్నవా లేదా ఈ కోరిక నీకు కదా నువ్వు దేవి కోరుకోను ఆ నారా ప్రాణేశ్వర అలా నాడు నీవు నాకు అభయం ఇచ్చిన మాట ఎలా మర్చుతివయ్యా ఇప్పుడు నీవు ఇవ్వకున్న లేదనుము ఇవ్వనము అటి మాటలు పలికిన మీ తల్లి ఒట్టు సుమా ఆ నారా నేను కోరే కోరికలు ఇవి రాములను వంపు రాములను వంపు పదునాలుగు ఎందడవి ఆ రాములను వంపు నారా ప్రాణేశ్వర పదునాలుగు ఎందాలి ఆహా దేవి ఎంత నిష్ఠూరపమైన మాటలు మాట్లాడుతీవి దేవి కన్న తల్లి కన్న మెంతయు నీవెయటంచు పూజించు వాడు ముని పూజితుడయ్యా వినయ విధేయుడై ఎంచలేని ఎశంభుగాంచువాడు అట్టి శ్రీరామచంద్రుని అట్టి శ్రీరామచంద్రుని నట నడివికి పంపి ఏ రీతి నేనింకా బతుకగలను నారి ఈ రీతి కోరికలు గోరి నారి ఈ రీతి కోరికలు గోరి నన్నేడిపించుట గౌరవం వే నా కోరికలు చేసినవా చేయలేకపోతున్నావా ఆహా దేవి కన్న తల్లి కన్న ఎక్కువ ప్రేమించు కర్ణ కుమారినిపై ఇంత కఠిన హృదయం నీకు ఎలా కలిగను దేవి ఆహా రామా ఆ రామా రామా ఇవన్నీ జరిగేటప్పుడు రాముడు అక్కడనే ఉంటాడు పిలిచేయండను నేను వెళ్ళి వచ్చేదను ఆ నాయన గారు ఏమి ఇలా భూమిపై పడి నిండు కారణం లేని ఏమి తెలుపుదు కుమారా చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల 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 చిన్ని కుమారా వినుము ఎన్నో తెలుపదాను పైని
పిన్న తల్లియకు కైకాదేవి పలికిన పలుకులు నీకు ఏమని విన్నవించుదురా నా తండ్రి ఏమి కార్యమో నాతో ఏర్పరించుమో తండ్రి ఏమి కార్యమో నాతో ఏర్పరించుమో తండ్రి ఏమి కార్యమో నాతో ఏర్పరించుమో తండ్రి ఏమి కార్యమో తండ్రి గారు నువ్వు ఇలా చింతించుదా నా మనసు చాలా చింతలవుతున్నాను నీ కార్యం పేరు నాకు విన్నవించుము కై కవరములు నాతో కాగా చేకొని బాలా కై కవరములు నాతో కానా చేకొని బాలా కై కవరములు నాతో కానా చేకొని బాలా కై కవరములు నాతో కానా చేకొని బాలా కై కవరములు నాతో పట్టాభిషేకము గావించుమను కదరా తండ్రి ఇంత మాట కైలీకు ఇట్టి చింతయేన తండ్రి ఇంత మాట కైలీకు ఇట్టి చింతయేన తండ్రి ఇంత మాట కై మీరు పంపించేన తండ్రి ఇంత మాట కై నీకు ఇంత దిక్కులేల తండ్రి ఇంత మాట కై మీరు పంపమేల మరపునకు తండ్రి గారు ఈ కొద్ది కార్యమునకు చింతించడేలా సహోదరులకు పట్టాభిషేకం గావింపు నిన్ను అడవికి పంపి నిఖిల మందున పితృవాక్యమూలప్ప ప్రియమానేలను తండ్రి పితృ
మీ వాక్కునకు భద్రుడనై నేను ఇది అరణ్యవాసం పోవువాడను, నన్ను దీవించి పంపుము. కుమారా తరణి యందు నా కల్పపురమునందు నా బాల, 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 తరణి యందు నా కల్ప రతముగను తండ్రి గారి ఆజ్ఞానుసారము నేను అరణ్యవాసం పోదును. ఇప్పుడే మా తల్లి గారికి చెప్పగలను. అరణ్యవాసం పోవాలని ఆజ్ఞాపించను. ఇది నేను పోవుచున్నాను, నన్ను దీవించి పంపు తల్లి. ఆహా రామా, నన్నిడిచి నువ్వు పోయేదాము పోయేదావా రామా? అయ్యయ్యో నా కొడుక రామా, నువ్వు అడవి పాలైతే బా బాలప. అయ్యయ్యో నా కొడుక రామా, నీవు అడవి పాలైతే బా రామా. అయ్యయ్యో నా కొడుక రామా, అయ్యయ్యో నా కొడుక రామా, నువ్వు అడవి పాలైతేవా బాలక. అయ్యయ్యో నా కొడుక రామా, నీవు అడవి పాలైతేవా బాలక. అయ్యయ్యో నా కొడుక రామా, నిన్నిడిసి నేనుండగలనా? అయ్యో అయ్యయ్యో నా కొడుక రామా, అయ్యయ్యో నా కొడుక రామా, నిన్ను విడిచి నేనుండగలనా? అయ్యయ్యో నా కొడుక రామా, నిన్ను విడిచి నేనుండగలనా? రామా, నిన్నిడిచి నేనున్నానా? నన్నిడిచి నువ్వు ఎట్లుండగలవు? నీ వేలచించే తల్లులారవినుడి, తల్లులారవినుడి, తండ్రి ఆజ్ఞ చేలే విపిన భూములకునే విడలు చుంటి మీరలందరూ భావమందున మీరు దీవెనలు సంగియు పంపవేడు చుంటి భక్తితోను. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి. ఓ తండ్రిగారా, తండ్రి ఆజ్ఞ చేత నేను విపిన భూములకు విడలు చుండిని. తండ్రిని మన రాజ్యమును చల్లగా చూడుము. శౌరి కమల మనోవిహారి, శౌరి కమల మనోవిహారి, శౌరి కమల మనోవిహారి, శౌరి కమల మనోవిహారి, వేద వినోదన సాధు ప్రసాదన, వేద వినోదన సాధు ప్రసాదన, వేద వినోదన సాధు ప్రసాదన, వేద వినోదన సాధు ప్రసాదన, శౌరి కమల మనోవిహారి, శౌరి కమల మనోవిహారి. నేను
అడిగేదాను. అన్న రాఘవాలకింపుమా, అన్న రాఘవాలకింపుమా, అన్న రాఘవాలకింపుమా, అన్న రాఘవాలకింపుమా, చిన్న మాటలు భిన్నగా వినుమా, అన్ని మాటలు భిన్నగా వినుమా, చిన్న మాటలు భిన్నగా వినుమా, చిన్న మాటలు భిన్నగా వినుమా, నిన్ను విడిచినే నిమిషముండను, నిన్ను విడిచినే నిమిషముండను, నిన్ను విడిచినే నిమిషముండను, నిన్ను విడిచినే నిమిషముండను, అన్నానే నీ వెంటనే వచ్చదా, కానీ నీ వెంట వచ్చదా, అన్నానే నీ వెంటనే వచ్చదా, అన్నానే నీ వెంటనే వచ్చదా, అన్న రాఘవాలకింపుమా, అన్న రాఘవాలకింపుమా. అన్నయ్య రామచంద్ర, నిన్ను విడిచి నేను పుట్టినప్పటి నుండి నిన్ను విడివక చరించుచున్నవాడను. సహోదర లక్ష్మణ, నీవేలా నా వెంట వచ్చదవు, చిన్నవాడవు, అంతఃపురంలో ఉండి హాయిగా ఉండుము. నేను వచ్చాను అన్నయ్య మీ వెంట. సరే లక్ష్మణ, విని చెప్పిన నిజం లేవు కదా. అందులో లోకమాత శౌరి కమల మనో విహారే, శౌరి కమల మనో విహారే, శౌరి కమల మనో విహారే, శౌరి కమల మనో విహారే, వేద వినోదన సాధు ప్రసాద. సఖీ జానకి, ఇందరున్నను చిత్తమందు బీతిల్లెడి నీవు ఒంటిగా విపినమందుండుటెట్లు, ఎంచు నేనంచి నిన్నిట నుంచి పోవా దళచియున్నానుగా, సంతసమున నీవు అత్తమామలయుడు. సఖీ జానకి, నీవు అత్తమామలయుడు, కడు భక్తి కలిగి వారి ఉపచారములు చేయ వలయు పడతి. రాజా రామచంద్ర మహారాజుకి. సీత సీత, నువ్వు ఇందరున్నా భీతిలేరు కానవు, నా వెంట ఏరారణ్యములకు వచ్చేదవు, వలదు వలదు నా వెంట వలదు. అనయంబు రామచంద్రయంచు చడలుచు వియోగము చేత నిలువ జాల, కూర్చున్నప్పుడు పండుకొనున్నప్పుడు నీవు స్మరణకు వచ్చుట మరువ జాల, మిత్రులడుగగా నీదు మేలు వార్తలు తెలిపి భ్రమల వార్తలు తెలిపి బ్రతుక జాల, నీ తల్లి నీ కై నిరతంబు నేర్చుచు చుండ భిక్షింపజాల, సచియుండిన బ్రతికిన సకుని కళ్ళ ఎదుటనే యుండువలనని ఎల్లువారు. ఆశపడదురుగాన రామ, ఆశపడదురుగాన, అరణ్యమునకు నన్ను గొనిపోగదవయ్యా. జీవితేశ నన్ను విడచిపోవుట తగునా, నేను వస్త సేవ చేయుటకు నాదా, నీ వెంటనే నేను వస్త
నన్ను విడిచిపెట్టి పోకట నీకు న్యాయము కాదు. అయినా నేను ఒక సంగతి చెప్పు, పతియే దైవం బాని పతి చెంతానుండేయో, 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 పతి చెంతానుండేవే ఆడనే వేగా వాడాలు విరిగేదే గాడని, పతి చెంతానుండేదే ఆడది వేగా పతిని దూచించేదే గాడది, పతి చెంతానుండేదే ఆడది వేగా పతిని దూచించేదే గాడది, పతి చెంతానుండేదే ఆడది వేగా పతిని దూచించేదే గాడది, పతి చెంతానుండేదే ఆడది కలకాలం మొత్త మాట మీరకుండ ఉండేయో, కలకాలం మొత్త మాట మీరకుండ ఉండేయో, కలకాలం మొత్త మాట వీడకుండ ఉండేయో, పతి మాట ఇన్నాడే ఆడదే లేదా పతి మాట మీరేదే గాడది, పతి మాట విన్నాదే ఆడది వేగా పతి మాట మీరేదే గాడది, పతి మాట విన్నాదే ఆడది తెలవారిలే చేయో నా భర్త ఏడాని, 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 ఎదురెదురు చూసేదే ఆడది వేగా ఆడాలు తిరిగేదే గాడది, ఎదురెదురు చూసేదే ఆడది వేగా వాడాలు తిరిగేదే గాడది, ఎదురెదురు చూసేదే ఆడది వేగా వాడాలు తిరిగేదే గాడది, ఎదురెదురు చూసేదే ఆడది వేగా వాడాలు తిరిగేదే గాడది, ఎదురెదురు చూసేదే ఆడది. నాదా ప్రాణేశ్వర నీ వెంట నేనే వచ్చేదను, నేను ఒంటరిగా ఉండలేను స్వామి. జానకి సఖి, జానకి నేను ఎన్ని మాటలు చెప్పినా వినజారకుంటే కదా, సరే వెడుదాం రమ్ము కైకారానికి ఒక మాట. చిన్నమ్మడ భరతుడు లేనందున సత్యరాజ్యమును పరిపాలింపమని చెప్పుము, నన్ను ఆశీర్వదించి పంపుము. అలాగే పోయిరమ్. ఓ ముసలమ్మ అట్లా పోదు, బంగారు నగలని అట్టే కొంచెం ఒకట రామ. కనకాభూషణములు కట్టి పెట్టుము రామ, కనకాభూషణములు కట్టి పెట్టుము రామ, కనకాభూషణములు కట్టి పెట్టుము రామ, కనకాభూషణములు కట్టి పెట్టుము రామ, నీ తండ్రి అరములిచ్చె నిజముగా నాకు రామ, నీ తండ్రి వరమిచ్చె నిజముగా శ్రీరామ, నీ తండ్రి అరములిచ్చె నిజముగా శ్రీరామ, నీ తండ్రి వరములిచ్చె నిజముగా శ్రీరామ, కనకాభూషణములు కట్టి పెట్టుము రామ, కనకాభూషణములు కట్టి పెట్టుము రామ, నీతి మంతుడవైతే
తండ్రి అరములిచ్చే నాకు నాదా అల్లి కై కాదేవి నీ వనవి దంబు ఈ భూషణములన్నీ నీకు ఇచ్చేదను పట్టుకోవక పెట్టుకో లక్షణ ముందుగా ఓరి పూములందు సంచరించపోతుండినే వన 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 అనుజునితో సీత తోడాఖిల జనుల ప్రియమువని సీత తోడాఖిల జనుల ప్రియమువని రక్షణితో సీత తోడాఖిల జనుల ప్రియము తోడా ఫలమున శ్రీ మసుర బాధ మహదేవుని జనియాడుచు వెడలుచుంటుని వనములందు సంచరించపోతుంటిని వన భూములందు సంచరించపోతుంటిని వన భూములందు సంచరించపోతుంటిని వన ఏ అయోధ్య ప్రజలారా నా పితృవాక్య పరిపాలనకై నేను 14 సంవత్సరం అరణ్యవాసం పోతున్నాను మీరు భరతుని రాజ్యంలో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను సీతా లక్ష్మణ శీఘ్రములాను సీతా లక్ష్మణ శీఘ్రములాను సీతా లక్ష్మణ శీఘ్రములాను సీతా లక్ష్మణ శీఘ్రములాను నీతితో వనవాసమునకును నీతితో వనవాసమునకును నీతితో వనవాసమునకును నీతితో వనవాసమునకును నీతిత మనము ప్రేమవ బోధము నీతిత మనము ప్రేమవ బోధము నీతిత మనము ప్రేమవ బోధము నీతిత మనము ప్రేమవ బోధము కనబడుతున్నది గంగా నదియు సఖి జానకి సహోదర లక్ష్మణ ఆ గంగా నదిలో స్నానం చేసి రేపు అరణ్యవాసం పోయాము ఘనమైన గంగా నది దాత మన వశమ 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 కనబంతి గంగా
సఖి జానకి సహోదరా లక్ష్మణ ఈ దండస్థానం చేసి పిదప మన అరణ్యవాసం వెళ్ళాము. రామట్టి తివాహ పాలక నీవు ఆనందము రాజా మేలక అడవి బట్టి తివాహ పాలక నీవు ఆనందము రాజా మేలక అడవి అడవి బట్టి తివాహ పాలక దానికి నాటి వరములు ఇస్తానంటిని కుమారా, ఈ రాజ్య పరిపాల మీద కుమారా. ఆహా రామ ఆహా రామ. మందారా చెయ్యగం కొట్టే ఆహా తల్లి నన్ను పిలిపించిన కారణం ఏదో తెలుపు కదా. అమ్మా నా ఇప్పుడే నా బాణం చేది దించదే కదా, తల్లిని దించుట మహాపాపం అని పలికి ఉన్నారు కదా. మా అన్న చూసి
కనిపించడం లేదు కదా, ఇంకా వెతుకుంటా పోయేదాని కాక. నాయన్న శ్రీరామ నా పాలి దైవమ, నాయన్న శ్రీరామ నా పాలి దైవమ, రామచంద్రానికి ఇదే వందనములు కదా. సహోదర భర్త, ఏమిటి ఇటు ఏ రావచ్చుతీవి? అన్నయ్య మన పురము పోయేవాడం పదగాన్న. ఆహా, మీ నామము తాళించుతూ నాయనగారు మరణించి ఉండగన్న తండ్రి మరచి ఇంటివా నీవం నేనెట్లు తాళగలను, నేనెట్లు తాళగలను, నాయన్న నన్ను గన్న తండ్రి ఇలలో తండ్రి గారు, నన్నే స్మరించుకుంటూ మరణించితివా మన అయోధ్యకు ఇక దిక్కు ఎవరు తండ్రి గారు? సహోదర అయినను నువ్వు నా వద్దకు ఏ రావచ్చుతీవి? రాజ్యపాలన చేస్తూ సుఖంగా ఉండు కదా. ఆహా అన్నయ్య, నువ్వు లేని రాజ్యం నేను ఎలా పాలించేదను? మన పురమూపు మనం పోయేవాడు పన్న. సహోదర భర్త, నేను మరలా అయోధ్యకు రాజాలను కదా. కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, చేసిటిని కపచేతే గారా, చేసిటిన పకేతును గారా, చేసిటిని కపచేతే గారా, చేసిటిన పకేతును గారా, రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత, రామ రామ రామ
నువ్వు లేని రాజ్యం ఎట్లా పాలించదు నాన్న? మన పురం మనం భోగాడంపా. తండ్రి ఆజ్ఞను, తండ్రి ఆజ్ఞను శిరమున దాచి వచ్చి, తండ్రి ఆజ్ఞను శిరమున దాచి వచ్చి ప్రతిన నెరవేర్చుకొందుయా పట్టునందు మరల పురమునకు అరిగిన శిరమునెత్తి ప్రజల మామూలంగా జగా వలను పడునే. సహోదర భరత, తండ్రి ఆజ్ఞను, తండ్రి ఆజ్ఞ పరిపాలనకు భద్రులై ఉండువాడను. నేను ఒక ఉపాయం చెప్పగలను వినుము. నీవు నా పాదకలు వెనుపోయి పీఠమున నుంచి నంది గ్రామం నుండి సత్యరాజ్యమును పరిపాలింపు. అలాగే దొరికను 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 నేటికి, దొరికను 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 నేటికి, దొరికను 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 నేటికి, దొరికను 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 నేటికి. రామాని దర్శనము, రామాని దర్శనము, రామాని దర్శనము, రామాని దర్శనము, రాఘవాని దర్శనము, రాఘవాని దర్శనము, రాఘవాని దర్శనము, రాఘవాని దర్శనము. పశువారమురా పాపల శౌరి, పశువారమురా పావన చౌరి, పశువారమురా పావన శౌరి, కాలేంచమురా పావన చౌరి, కాలేంచమురా పావన శౌరి, కాలేంచమురా పావన చౌరి, చమురా పావన శౌరి. దొరికను 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 నేటికి, దొరికను 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 నేటికి, దొరికను 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 నేటికి, దొరికను 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 నేటికి. రామాని దర్శనము, రామాని దర్శనము. రామచంద్రుడు వచ్చే వరకు ఈ నంది గ్రామంలో నభేషేకించి భరతుడు ఆ పాద పూజ చేయించుకునే ఉండు. పాదకుల పూజ చేయించు భరతుడు కాలము, రాజ్యం పరిపాలించును.